న్యూస్ కి స్వాగతం. నా పేరు సునీల్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం గ్రామంలో శ్రీ జనార్దన స్వామివారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చందన నాగేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కడియం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, రాష్ట్ర కార్యదర్శులు ఆర్ రామచంద్రరావు, గిరిజాల బాబు, విరజాల రామకృష్ణ తులసి, కడియం మండల వైఎస్ఆర్ అధ్యక్షులు స్టాలిన్ పాల్గొన్నారు. చందన నాగేశ్వర్కి వేద పండితులు ఆశీర్వచనంతో స్వాగతం పలికారు. ఆలయ అధ్యక్షురాలుగా బండారు వరలక్ష్మి శ్రీనివాస్, సభ్యులుగా వేదాంతం శరత్ కుమారి, కందుకూరి తులసీరాం, మైపాల శ్రీదేవి, కంపసత్తి అనంతలక్ష్మి, కొమ్మరి మాసర మణి, బైరాశెట్టి వీరభద్రరావు, వేదాంతం చక్రపాణిలు ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు. చందన నాగేశ్వర్ మాట్లాడుతూ శ్రీ జనార్దన స్వామివారి దేవస్థాన అభివృద్ధికి ధర్మకర్తలు అందరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల శెట్టి శ్రీనివాసరావు, ఈలి గోపాలం, తోకల శ్రీనివాస్, సాపిరెడ్డి సూరిబాబు, సాపిరెడ్డి కామేష్, శాఖా బ్రదర్స్ బట్టు చిన్ని, చార్లీస్ పాల్, భాషా తదితరులు పాల్గొన్నారు. వరలక్ష్మి గారు కానీ, అదేవిధంగా మా మాసరమణి గారు కానీ, కందుకూరి తులసీరాం గారు కానీ, బైశెట్టి పద్మరావు గారు కానీ, మైపాల శ్రీదేవి గారు కానీ, మన వేదాంతం సంత కుమారి గారు కానీ, అందరూ కూడా ఇంత అదృష్టం ప్రసాదించిన మన గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మన ఎంపీ గారైన ఆర్గారు భద్రరావు గారిని, మన కోఆర్డినేటర్ గారైన చందన నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు చెప్పుకుని, వాళ్ళు ఏ అనుకుంటూ అయితే మరి మన గ్రామస్తులు మనందరం కూడా మీకు ఈ బాధ్యత చెప్పుకోవాం, దాన్ని నిర్వర్తించడంలో మరి అందరూ కూడా శ్రద్ధశుద్ధితో ఉండాలని చెప్పి కోరుకుంటాం. అందరికీ కూడా కావాలని వచ్చే బాధ్యం కాదు ఇది, దీన్ని కూడా భగవంతుడే నిర్దేశిస్తారు ఎవరు దానికి ధర్మకర్తగా చేయాలన్నది. అన్ని కూడా వివిధ కారణాలు వాయిన సూచన ఇంకా ఆయన చెప్పిన సూచన ఒకటి చెప్తున్నాం. ఈరోజు కడియంలో ఎంతో ప్రతిష్టమైన జనార్దన స్వామి వారి దేవాలయం, మన అందరికీ తెలుసు ఈ దేవాలయం 1000 సంవత్సరాల నుంచి ఎంతో ప్రతిష్టంగా ఈ ఊరి జనాదరణంతో ఎప్పుడూ ఉంటూ ఈరోజు ఇక్కడ ధర్మకర్త మండలి చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే మనకి జనార్దన స్వామి అంటే మనకు తెలుసు ఈ లోకం అంతా పాలించే ఆయన విష్ణుమూర్తి. ఆయన ఒక దేవాలయానికి మేమందరం ఈరోజు పాలకులుగా ఉంటూ గుడికి అభివృద్ధి చెందుతూ ఎంతో ఇంకా ఆయనకి సేవలు చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మేము అందరం సమావేశమయ్యాము. ఇలాగ గుడికి అభివృద్ధి చెందుతున్న ప్రతి ఒక్కరూ భక్తులు కూడా ఈ గుడికి చూసి అందరూ దేవుడు యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.